హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రైనీ డ్రాప్స్. ఇట్స్ మీ రజని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. చాలా మిస్ అయ్యానండి మీ అందరినీ. యాక్చువల్గా ఒక 10 డేస్ గ్యాప్ వచ్చేసింది నేను వీడియో అప్లోడ్ చేసి. సో సంపర్సనల్ వర్క్స్ వల్ల బిజీగా ఉండడం వల్ల అసలు ఎడిట్ చేసినవి ఉన్నాయి, అయినా సరే అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదు. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉంటాను బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ పెట్టాలి, అసలు గ్యాప్ రాకూడదు అని. బట్ యాజ్ యూజువల్గా లేట్ అవుతూనే ఉంటుంది. ఏంటో, పర్సనల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంకా కంటిన్యూషన్గా బ్లాగ్స్ అనేవి షూట్ చేస్తూ ఉంటాను, పెడుతూనే ఉంటాను. యాక్చువల్గా బ్లాగ్ ఏంటంటే, ఈ థంబ్నైల్ చూసేసరికి మీకు ఈ పాటకు అర్థమై ఉంటుంది, నేను వేరే స్పెషల్గా చెప్పడం అవసరం లేదు మీకు. అండి, మా బాబు బర్త్డే బ్లాగ్ అయిందిగా లాస్ట్, ఈ బ్లాగ్కి ఐ మీన్ ఈ వీడియోకి ఆ వీడియో కొంచెం గ్యాప్ వచ్చేసింది. లాస్ట్ టైం నేను వాడు బర్త్డే బ్లాగ్ అనేది మీకు షేర్ చేశాను, కంటిన్యూషన్ బ్లాగ్ అనమాట. వాడు బర్త్డేకి మేము ఇయర్ సర్ప్రైజ్ గిఫ్ట్ అని కాదు కానీ ఇచ్చామండి. ఏదో చెప్పబెట్టుకుని సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వాడికి నచ్చలేదనుకోండి, పెద్ద ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అవుతుంది. మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ ఎక్స్చేంజ్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా ఎందుకు అని మా హస్బెండ్ నేను వాడికి నచ్చింది కొనిపెట్టాలని డిసైడ్ అయ్యామండి. ఎస్ అండి, సైకిల్ కొన్నాము వాడికి ఇయర్. యాక్చువల్గా మీ అందరికీ తెలుసు వాడు డబుల్ డిజిట్లోకి అడుగు పెట్టాడు ఈ ఇయర్. సో సంథింగ్ స్పెషల్ అనిపించింది మాకు, ఏదన్నా సంథింగ్ స్పెషల్గా ఇవ్వాలనిపించింది. వాడిని అడిగితే వాడు సైకిల్ కావాలని అడిగాడు. అదివరకు వాడికి ఉందండి సైకిల్, కానీ మగ పిల్లలకి ఏముందండి, ఇది కొంచెం ఏజ్ వచ్చిందంటే బైక్స్ అవి వాళ్ళు అడిగేది. ఇంక ఈ ఏజ్ అంటే ఆల్మోస్ట్ సైకిల్గా ఇంకేముంటాయండి వాళ్ళకి. సో షాప్కి వచ్చాను నేను మా హస్బెండ్, వాడికి నచ్చింది కొనిపెడదామని. అసలు మా ఎందుకులేండి, మమ్మల్ని అయితే ఒక ఆట ఆడుకున్నాడు అనమాట. పిల్లలకి ఆప్షన్స్ ఇవ్వకూడదు అనిపించింది ఫస్ట్ టైం నాకైతే మాత్రం. ఎన్ని సైకిళ్ళు చూశాడో, ఎన్ని ట్రైల్స్ వేశాడో. ఆ సైకిల్ షాప్ అతను అయితే ఓ అడిగేస్తాడు, ఏంటంటే గేర్స్ అంటాడు, అవంటాడు, హెల్మెట్స్ అంటాడు, ఇంకేంటి లైట్స్ అంటాడు, వాటర్ బాటిల్ సిట్టింగ్ ఏరియా అంటాడు, హ్యాండిల్ అంటాడు, డిఫరెంట్గా ఉండాలంటాడు. బాబా బాబా, మాకైతే ఒక టార్చర్ కదా. మళ్ళీ టైర్లలో మోడల్స్ అడుగుతాడు, వాడు ఎక్కడెక్కడో చూసాడు అవన్నీ ఆయన అడుగుతాడు. పాప మా షాప్ అతనైతే ఓర్పుగా మా వాడికైతే అన్నీ చూపించాడండి. సో ఫైనల్గా ఒకటైతే సెలెక్ట్ చేసుకున్నాడు. మా వాడు ఏం సెలెక్ట్ చేసుకున్నాడు ఏంటి అనేది తెలియాలంటే మీరు లాస్ట్ వరకు వీడియో చూడాల్సిందే, తప్పదు. సో మేము సైకిల్ సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో ప్రాసెస్ అనేది అక్కడే స్టార్ట్ అయింది. ఆ సైకిల్ హ్యాండిల్ ఫిట్ చేయడం, స్టాండ్ వేయడం, మళ్ళీ గాలి కొట్టడం, సీట్ టైట్ చేయడం, ఇవన్నీ ఉంటాయి కదండి. సో అవన్నీ ఫినిష్ చేసుకొని మా వాడైతే ప్రాక్టీస్కి వెళ్ళాడు అనమాట. వాడి తర్వాత వాళ్ళ డాడీ కూడా, ఇద్దరు కూడా ట్రైల్ అనమాట, ట్రైల్ వేశారు. సో మా హస్బెండ్కి కూడా సరిపోతుందండి సైకిలు, ఇద్దరికీ సెట్ అయ్యేలా తీసుకున్నారు. తీసుకోవడం కూడా కొంచెం హైట్ అయ్యింది మా వాడికి, బట్ మా వాడి మధ్య ఉన్నే హైట్ పెరుగుతున్నాడు కదా అని తీసుకున్నాము. సో ఫైనల్గా వాడు ఫుల్ హ్యాపీ అనమాట మేము సైకిల్ తీసుకోవడం వల్ల. ఆఫ్టర్ దట్ కుల్ఫీ పార్టీ అనమాట, మా వాడు నేను అనమాట సైకిల్ కొన్నందుకు. సో ఇది అండి ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సీ యు ఆన్ అదర్ వీడియో. బాయ్ బాయ్.